హాయ్ హాయ్ ఆగండి సార్, మన మహేష్ గత్తి గారు వాంట్స్ టు బి ఇన్ యువర్ లైవ్, అప్రూవ్ ఇన్వైట్. అన్నా మహేష్ అన్న నమస్తే, నీ వీడియో కనపట్లా. అన్నా నమస్తే, బాగున్నా అన్నా? వచ్చా అన్నా, ఒక్క నిమిషం అన్నా. అన్నా నా నాకు క్లియర్గా ఉందా అన్న వీడియో? హలో హలో, హాయ్, ఒక్క నిమిషం అన్నా. హాయ్ అన్న. అన్నా నిన్న మన కమెంట్స్ గురించి మన కుర్రోళ్ళు కొంత డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఏందన్నా అది పర్స్పెక్టివ్ ఏందన్నా? పర్స్పెక్టివ్ ఏంటంటే, ఒకటి ప్రజారాజ్యం అనేది ఒక లయబిలిటీ, అందరికి తెలుసు తప్పు జరిగిందని. ఓకే, ఆ లయబిలిటీని జనసేన నెత్తి నెత్తుకుని మరీ స్టార్ట్ చేయడం ఎందుకు అనేది నా సమస్య. జనసేన ప్యూర్ గా ఒక పొలిటికల్ ప్లాట్ఫాము, ఒక ఫ్రెష్ ప్లాట్ఫాము, కొత్త పర్స్పెక్టివ్ తో వస్తున్నాము అంటే అసలు ప్రజారాజ్యాన్ని నెత్తికెత్తుకోకూడదు, అది పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు తప్పు చేశారని అందరికీ తెలుసు, తప్పు జరిగింది. ఆయన చేశారా ఇంకెవరు చేయించారా అనేది అసలు సమస్య కాదు. ఇప్పుడు అది జనసేన చర్చకు పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు ఒక మద్దతుగా అన్నయ్యకి అన్యాయం జరిగిందనే బాధతో వచ్చిన తమ్ముడిగా పవన్ కళ్యాణ్ కన్నా ఒక జనసేన జన నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంటేనే బెటర్. అందుకని ఎందుకు అనవసరంగా ప్రజారాజ్యం గురించి ఇప్పుడు మాట్లాడడం? ప్రజారాజ్యానికి అన్యాయం జరిగింది, మా అన్నయ్యకి అన్యాయం జరిగింది అనేది కాదు కదా సమస్య. చిరంజీవి గారి వలన కూడా కాపు కమ్యూనిటీకి అన్యాయం జరిగింది అనేది నేను చెప్తున్నా. మా లాంటి వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ అనుకున్న ఆయన తక్మన్ తట్టాపుట్టా సర్దేశం కాంగ్రెస్ తో కలిసిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వచ్చాం కదా. మరి ఆ తప్పును మళ్ళీ మనం ఎందుకు ఎత్తుకోవడం? యాక్చువల్ మీ పాయింట్ బాగుందన్న, అంటే నా వివరం కూడా ఇస్తానండి. అక్కడ యాక్చువల్ గా పబ్లిక్ ఫోరం లో ఫోరం మీద డీసీని అడ్రస్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ప్రజారాజ్యానికి సంబంధించినటువంటి అంశం రాలేదు. పాయింట్ నెంబర్ వన్, మా కార్యకర్తలకు సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసుకుంటామని ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద బూతు. ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్ లో ఎవరు దేన్నైనా ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్ కింద, సబ్జెక్ట్ కింద, ఒక లెర్నింగ్ ఎలిమెంట్ కింద తీసుకుని మాట్లాడుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, ఒక ఇంటర్నల్ మీటింగ్ ని మా కార్యకర్తలను అడ్రస్ చేస్తాం ఆడే మీటింగ్ కి లైవ్ పర్మిషన్ మా పార్టీ ఆఫీస్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు. మా ఇంటర్నల్ మీటింగ్ మా కార్యకర్తనప్పుడు కింద ఉండేటువంటి కుర్రోలు పదే పదే సార్ ప్రజారాజ్యం గురించి చెప్పండి, పరకాల ప్రభాకర్ గురించి చెప్పండి అని ఒకటి వంశాలు అడుగుతున్నప్పుడు నేను అవి ఏవీ మర్చిపోలేదు. నేను అది ఒక గొప్ప శిలా విగ్రహం లాంటి చిరంజీవి గారిని కూడా చిన్న చిన్న పేడ పురుగులు లాంటి వాళ్ళు, చిన్న చిన్న క్రిమికీటకాలు లాంటి వాళ్ళు ఎలా పడేశారు అంటే ఇలా పడేశారు. అందుకు నేను జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకది ఉదహరించారు సార్? ఇంకా ఏంటి సార్, మన పికెట్ల నిర్మాణం జరగలా సార్? ఇంకా ఏంటి సార్, మన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలా? ఇంకా ఏంటి సార్, అధికార ప్రతినిధులు ప్రకటించాలని ఒకటి వంశాలు ఒకదంపుడు కింద కొడతంటే, ఒక అబ్బాయి ఇలాగే అనాలోచితంగా స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోయినందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో చిరంజీవి గారిని కింద పడేయలేదు. చిన్న చిన్న క్రిమికీటకాలు మన పార్టీలో పదవులు తీసుకుని మన పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పరకాల ప్రభాకర్ అంటే అలా చేశారని ఒక ఉదాహరణను ఉదహరిస్తూ అందులోంచి ఆయన నేర్చుకున్నటువంటి గుణపాఠాలు చెప్తూ తన అన్నగారికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోరని చెప్తూ తన పార్టీ పెట్టడం వెనక అతను ఉన్నటువంటి బలమైన కారణాల్లో ప్రజారాజ్యం వైఫల్యం అనేటువంటిది తను ఎంత బాధించిందో చెప్పాడన్నా. దానివల్ల అదేదో మేము ఎత్తుకోవడమో, తను ఏదో పగలని చెప్పి మేము కత్తు కథార్లు ఇచ్చి వెళ్ళిపోయి ఇవాళ ప్రజారాజ్యాన్ని పడేసిన వాళ్ళని తల తీసేస్తామనో, ఈ కాదన్నా. ఎక్కడైనా ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రాజశేఖరరెడ్డి గారు సుస్పష్టంగా చెప్పారు, మా తండ్రి మరణానంతరం నేను హైదరాబాద్ వచ్చేసానండి, కానీ మా తండ్రికి సంబంధించినటువంటి చంపిన వాళ్ళు ఎవరి మీద కూడా నేను పగ తీర్చుకోదలుచుకోవాలా, ఎందుకంటే అది భౌతికంగా తీర్చుకునేటువంటి పగ కాదు, అలాంటి వాళ్ళని జైలుకి పంపించాలి, న్యాయస్థానాల బుద్ధి చెప్పించాలంటే నేను సరైనటువంటి పదవులు ఉండాలి, కనుక ప్రజలకు మేలు చేయాలన్నా, అలాంటి అన్యాయాలు ఎన్నింటిని ఎదుర్కోవాలన్నా పదవ కాలం నమ్మాను, కనుక మా నాన్నగారి మరణాన్ని నేను మనసులో జీర్ణించుకోలేకపోయినా
నేను అది గుండెల్లో పెట్టుకుని నడుస్తున్నానని మా ఊరి మేము పాదయాత్ర వెళ్తున్నప్పుడు కూడా స్వయాన నా మేనమావలతో ఆయన చెప్తుండగా నేను చిన్నపిల్లని, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా, నేను అప్పుడు విన్నటువంటి ఉదంతం అన్న. ఎవరు దేనిలోంచైనా స్ఫూర్తి తీసుకోవచ్చు, ఆయన ఎక్కడి నుంచో ఎందులోంచో ఒక 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 అవినీతి పరమైనటువంటి అధికారంలోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచో ఆయన స్ఫూర్తి తీసుకోలేదే. తన అన్నగారు జరిగిన అన్యాయం, అన్నగారు తీసుకునే తొందరపాటు నిర్ణయాల్ని ఉదహరిస్తూ మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తే అయితే సమాధానం చెప్పలేం మహేష్ అన్న. రెండు మీరు అన్నారు కులం దెబ్బతింది అన్నారు అన్న, నేను కంప్లీట్ చేస్తానన్న. కులం దెబ్బతింది అన్నారు అన్న, కులం దెబ్బతిన్నది అన్న మాట అబద్ధం. చిరంజీవి గారు రాకముందు స్టాటిస్టిక్స్ తెస్తే కాపుల్లో ఎంతమంది ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద ఉన్నారు, ఎంతమంది గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో మండల స్థాయిలో స్వతహాగా రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్క కాపులనే కాదన్న, బీసీలు గాని ఎస్సీలు గాని చాలా మంది యువకులకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. కలిపేశారో విలీనం చేశారో తప్పులు జరిగినాయో నేను ఆ డిబేట్ లో ఇంకెళ్తల్లా, నేను చెప్పేదల్లా రాజకీయ స్పృహ నిజంగా ఒక రాజకీయ చైతన్యం వచ్చిన మాట వాస్తవం. అప్పుడు ప్రజారాజ్యంలో టికెట్ తీసుకుని గెలిచిన వ్యక్తి కాదన్న గంటా శ్రీనివాసరావు గారు, అప్పుడు ప్రజారాజ్యంలో ముందుకు వచ్చిన వ్యక్తి కాదన్న పరకాల ప్రభాకర్ గారు, అదే ప్రజారాజ్యంలో వచ్చినటువంటి యువ నాయకులు ఎంతో మంది ఇవాళ ఎమ్మెల్యేల కింద నిర్గ్రహస్థాల్లో ఉన్నారు, ఎమ్మెల్సీల కింద ఉన్నారు, ఎంతో మంది కేడర్లు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం అన్నది కాబట్టి అందరూ కలిసి వచ్చారు, అందుకనే డిసప్పాయింట్ అయింది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో ఆ కోపము ఆక్రోషము వాళ్ళందరినీ చెప్పుతో కొట్టాలి అనే ఒక ఆవేశం. ఓహో బహుశా ఈ కక్షగా అంటే కక్ష సాధింపు చర్యగా జనసేన వచ్చిందా అనే భ్రమను కల్పించేటట్లు ఉన్నాయి. నేను అదే అంటాను, యాక్చువల్ గా మా ఇంటర్నల్ మీటింగ్ కి సంబంధించి టెలికాస్ట్ చేయడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే మా కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఒక ఇంటర్నల్ మీట్, అది ఇంటర్నల్ మీట్ లో ఎన్నో సార్లు ఎన్నో ఉదాహరణలు తెస్తారు, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎన్నో ఉదాహరణలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి ఎన్నో ఉదాహరణలు తీసుకుంటారు. మా ఇంటర్నల్ మీటింగ్ సంబంధించి బయట టెలికాస్ట్ అవడం అనేటువంటిది ఒక బాధ కలిగించేటువంటి అంశం, నేను కాదన్ను. కానీ ఇక్కడ పగ ప్రతీకారం అని చెప్పి సుస్పష్టంగా ఏమని చెప్పాడన్న ఆయన, నేను కొట్టాలంటే కొట్టేయచ్చు తిట్టాలంటే తిట్టేయచ్చు, కానీ వాళ్ళు అలా చేయడం వల్ల భౌతిక దాడులు చేయడం వల్ల దానికి సొల్యూషన్ దొరకదు. మనం ఏదైతే వాళ్ళు చేయలేమని చెప్పారో, పార్టీ నడపలేమని చెప్పారో, ప్రజలకు మంచి చేయడానికి అధికారులు రాలేమని చెప్పారో, అలాంటివి మనం చేసి చూపించి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు దాన్ని కంక్లూడ్ చేసే తప్ప పగ ఉంది ప్రతీకారం ఉందని మీరందరూ రెచ్చిపోండి మీరు అందరూ చంపేయండి మటలు చేసేయండి అని చెప్పలేదు. అలా చెప్పే వాళ్ళు అయితే మెగా కుటుంబం, ఆ రోజే పరకాల ప్రభాకర్ బయట తిరుగుతుందా అన్న, ఇన్ని రోజులు బయట తిరుగుతుందా పరకాల ప్రభాకర్? పగ తీర్చుకోవడమే ఫ్యాక్షన్ లాంటి చర్యలు మాకు తెలుసుంటే ఆయన బయట తిరుగుతుందా, రాజశేఖర్ బయట తిరుగుతుందా అన్న? అంటే బేసిస్ నువ్వు కూడా తిరగడం కష్టమైంది కదన్నా, మాకే పగలు తీర్చుకుంటే తెలుసా అన్న? మేము ఎవరితోనే కలుపుకోలుకుంటాం అన్న, మీకు ఇప్పుడు తెలియదు అనుకుంటా, ఏ ఊర్లో అయినా ఏ కులపోళ్ళు అయినా బావా బావా అంటే ఇంట్లోకి వెళ్ళేది, అన్న తమ్ముడు వరుసలు కలుపుకునేది, ఎవరి దగ్గర ఏ కుల ఫీలింగ్ చూపించలేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఒకవేళ 3 క్లాసెస్ లో కాపు కమ్మారెడ్డిలో తీసుకుంటే మేము ఏ రకంగా ఉంటామనేది జిల్లాల్లో మండలాల్లో పట్టణాల్లో తెలుసన్న. ఎవరినైనా అరబా ఎరనానా ఎరానా అని కలుపు కలిపే వ్యక్తులు. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే, మా దురదృష్టం ఏంటంటే, అడితిప్పి ఇడితిప్పి ఓట్లేయడానికి వచ్చేసరికి మా దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఎక్కడ లేని కుల ఫీలింగ్లు, మాకేదో కులజాతి ఉన్నట్టు గుర్తు వచ్చేస్తా ఉంటది అన్న, అది మా కర్మ మా దౌర్భాగ్యం. ఇంకొకటి విషయం, ఇంకొక విషయం, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అన్ని పార్టీల్లోనూ సమాజంగా మన సమస్య అన్ని రంగాల్లోనూ ఉన్నాయి, అవి స్లోగా పోవాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు దాన్ని అక్కడ ఎత్తాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే తెలుగుదేశంలోనూ ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ అన్న, చిన్న కరెక్షన్ చిన్న సబ్మిషన్, నిన్న ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి జరిగినటువంటి ఉదంతం ఏమీ లేదన్న. వైసీపీలో కొంతమంది క్యాడర్ దాన్ని తప్పుగా తీసుకున్నారు తప్ప, daru.com గానీ కొన్ని వెబ్సైట్లు కానీ చాలా అద్భుతంగా ఎక్కడికైనా డీసీఎల్ లాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆయనతో బేషరతుగా నేను కలిసి వెళ్తాను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కేటువంటి ప్రయత్నం మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినా సిపిఐ సిపిఎం పోరాడినా చాలా స్పష్టంగా జగన్ గారు పేరు చెప్పారన్న డీసీఐ వేదిక మీద, స్పష్టంగా చెప్పి ఆయనతో కలిసి వెళ్తా అన్నారు. మా ఇంటర్నల్ మీటింగ్ లో సార్ ఎందుకు సార్ చంద్రబాబు గారు నమ్ముతున్నారు, చంద్రబాబు గారు మోసం చేస్తారు సార్, చంద్రబాబు గారు వదిలేస్తారు సార్ అంటే, ఆ రోజు 2014 నేను చంద్రబాబు గారిని ఎందుకు నమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మలేదు, ఆ రోజు అన్న పరిస్థితి ఏంటని ఉదాహరిస్తూ ఒక మనిషికి 2 కోట్లు కావాలండి, 1000 కోట్లు ఉంటే సంతృప్తి ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్తే
దాని గుమ్మడికాయలు దొంగ అంటే ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు ఆయన ఏమన్నాడన్నా, అనుభవ రాహిత్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు లీడర్లా కనపడ్డాడేమో నాకైతే తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే నేను చెప్పదలుచుకోవాలా, చంద్రబాబు గారి గారికి కనపడచ్చు నాకైతే కాదు అన్నాడు. ఆయన చెప్తూ ఏమన్నాడు, వారసత్వ రాజకీయాలు అనేటువంటి తండ్రి సీఎం కాబట్టి కొడుకు సీఎం అవ్వాలనుకోకూడదు, అనుభవంతో ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకి మంచి చేసేటువంటి అనుభవం వచ్చిన తర్వాతే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ సంతరించుకున్న తర్వాతే నేనైనా సరే 2008లో మా అన్నే పార్టీ పెట్టాడు, ఎమ్మెల్యే టికెట్ అడితేవడా ఎంపీ టికెట్ అడితేవడా, నేనైనా ఎందుకనలేదు, సిపిఎఫ్ పెట్టాను, ప్రజారాజ్యంలో నేర్చుకున్నాను, 2014లో పార్టీ పెట్టినప్పటికీ కూడా నేను కంటెస్ట్ చేయలేదు, ఏదైతే అనుభవం ఉంటేనే నేను ప్రజల్లోకి వెళ్ళాలని నేను కోరుకున్నాను, అలాంటి అనుభవం ఇతరుల నుంచి కూడా కోరుకుంటా అన్నాడు. అందులో భూతేమని చెప్పన్నా, అంటే మళ్ళీ అక్కడ కరప్షన్ గురించి, ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారి కరప్షన్ గురించి 100 సార్లు 100 రకాలుగా మాట్లాడేసుకోవడం జరిగిపోయింది. అసెంబ్లీలో ఆయన ఛాలెంజ్ కూడా చేశాడు, ఓకే నాకు ఇంత డబ్బులు ఉన్నాయంటున్నారు కదా, దాంట్లో 10% మీరు అంటున్న దాంట్లో 10% నాకు ఇచ్చేయండి, నా ఆస్తి మొత్తం నాశించేస్తాను అని చెప్పాడు, అసెంబ్లీ సాక్షిగా ఆ మాట అనేశాడు. ఇప్పుడు మళ్ళీ 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 ప్రతిపక్షం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా ఇప్పుడు ఏది అంటరాని పార్టీ కాకూడదు. ఎందుకురా అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరితో పొత్తులు ఉంటాయో, మనకి ఏమి కలుస్తాయో, ఏమి కలవో, ఇవేమి తెలియకుండానే ఇన్ని నిర్ణయాలు, ఇన్ని అపోహలు, ఇన్ని రకాల విమర్శలు నిజంగా అవసరమా అనేది ఒకటి. రెండు, ప్రశ్నించడానికి తన అన్నా, హలో, చెప్పు అన్న. ఇప్పుడు ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే, అంటే మనందరం కూడా చాలా మంది మేజర్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నామంటే, రాజకీయాల్లో ఒక పరిమితి మేరకు డబ్బు దోచుకోవడం అనేటువంటిది తప్పు కాదనే సైకలాజికల్ ట్రామాలోకి వచ్చేసాం, అది అన్డినైబుల్ ఫ్యాక్ట్. అది 100 కోట్లు కాతే 50,000 కోట్లు, 50,000 కోట్లు కాతే 10,000 కోట్లు ఎంతో కొంత దోచుకున్నారు అనే సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారే దోచుకున్నారా, చంద్రబాబు నాయుడు గారు దోచుకోలేదా, చంద్రబాబు నాయుడు గారు దోసుకున్నారా, నేల సంజీవ్ రెడ్డి గారు దోసుకోలేదా, నేల సంజీవ్ రెడ్డి గారు దోసుకున్నారా, పరాణ రెడ్డి గారు దోసుకోలేదా, అంటే మనం ఖచ్చితంగా, అంటే ఒక్క మన ఆంధ్రాని కాదన్న, తమిళనాడు చూసుకుని ఎక్కడ చూసుకున్నా గుడ్డిలో మెల్ల ఎత్తుక్కునే పరిస్థితిలోకి వచ్చేసాం. గుడ్డిలో మెల్ల అంటే అవతలడు 50,000 కోట్లు అయితే ఇవతలో 10,000 కోట్లు తక్కువ కట్టి బెటర్ అనుకునే సిచ్యువేషన్ లోకి వచ్చేసాం. అలాంటి సిచ్యువేషన్ లోనే జగన్ గారి కంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు బెటర్ అనేటువంటి థాట్ ప్రాసెస్ లో మాలాంటి వాళ్ళకి 2 లక్షల మంది 3 లక్షల మంది ఎక్స్ట్రా ఓట్లు వేస్తే 2014లో ఆయన సీఎం అయ్యాడు. ఒప్పుకుంటావన్నా ఈ పాయింట్ వరకు, ఒప్పుకుంటావన్నా? అంటే కరప్షన్ వాజ్ నాట్ ద ఇష్యూ ఇన్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో. అంటే కేవలం ఇప్పుడు రెండు లాస్ట్ ఎలక్షన్ వాజ్ నెవర్ అబౌట్ కరప్షన్. అంటే కరప్షన్ వాజ్ నెవర్ ద మెయిన్ ఎజెండా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో కరప్షన్ ఇస్ నౌ ఇస్ ఎ గో ఈజీ థింగ్ హియర్. సో వి ఆల్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వి ఆల్ హావ్ టు లివ్ విత్ ఇట్ యాస్ ఇఫ్ ఇట్స్ ఎ గ్యాంగ్రీన్. నో నో నో, సీ నేను ఏమంటున్నాను అంటే, లాస్ట్ ఎలక్షన్స్ లో దట్ వాజ్ నాట్ ద మెయిన్ రీజన్ అంటున్నాను. ఇప్పుడు 2% ఓట్ స్వింగ్ వచ్చింది లాస్ట్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి, ఇట్స్ అ క్యాస్ట్ డైనమిక్స్, అంతకు మించి ఇంకేం ఇష్యూ కాదు. అసలు అన్న, వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ పొలిటికల్ కరప్షన్? అంటే డు వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ అ సీరియస్ ఇష్యూ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్? వీ షుడ్ నెవర్ ఇగ్నోర్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. దానికి ఉన్న మెకానిజమ్స్ దానికి ఉన్నాయి, దానికి ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దానికి ఉన్నాయి, వాటికి కోర్టు కేసులు అందరి మీద నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆర్ వి గోయింగ్ టు సీ ఎ లాజికల్ ఎండ్ అనేది ఇస్ ఏ ఛాలెంజ్. ఎందుకంటే పొలిటికల్ కరప్షన్, సో న్యూ పర్సన్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ మోటివ్ ఆర్ అన్ ఎంటిటీ దాట్ దర్ షుడ్ బి అ కరప్షన్ లెస్ ఆర్ క్యాష్ లెస్ పాలిటిక్స్ అనేటువంటి ఒక కొత్త థాట్ ప్రొవోకింగ్ అప్రోచ్ తో మొదలు పెట్టడం కూడా భూతే. మొదలు పెట్టచ్చు, అందులో సందేహం లేదు. నేను ఏమంటాను అంటే, అక్కడ బ్లేమ్ గేమ్ ఎందుకు స్టార్ట్ చేయడం అంటాను నేను. ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ కరప్ట్ అండ్ ఐ యామ్ క్లీన్, ఇదంతా మొదలడమా? ఇప్పుడు హీ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూ అండ్ క్లియర్లీ సెడ్ దట్ ఎగ్జిస్టింగ్ ఆన్ పాలిటిక్స్ లో ఇద్దరికి ఇద్దరే, నాకు ఇద్దరులో ఈయన బెటర్ అనిపించడానికి ఉన్న యుఎస్పీస్ 1, 2, 3, 4 ఈ పాయింట్స్ మీద నాకు జగన్ గారి కంటే చంద్రబాబు గారు బెటర్ అని నా ఇండివిజువల్ ఒపీనియన్. అది నేను పబ్లిక్ లో పెట్టినప్పుడు సపోర్ట్ చేస్తే, దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఆస్క్ యు అన్న, లెస్ కరప్షన్ ఆర్ మోర్ కరప్షన్? వి ఆర్ సమ్హౌ హాబిట్యువల్ ఆఫ్ యాక్సెప్టింగ్ కరప్షన్ అంటే, అక్కడ కూడా తన గుడ్డిలో మెల్లే సెలెక్ట్ చేసుకున్నాడు కదా.
గుడికన్నా మెల్ల మెల్ల హావ్ ఎ చాయిస్ డు వి హావ్ ఎ చాయిస్ ఇన్ 2014 డు వి హావ్ ఎ థర్డ్ చాయిస్ నో మేబీ లెఫ్ట్ పార్టీలు ఉన్నప్పుడు సిన్సియారిటీ గురించే మాట్లాడితే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి జేపీ ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్ళి ఉండాల్సింది కదా వీళ్ళకి సపోర్ట్ చేయకుండా అప్పుడు ప్రజా మూర్ఖంగా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఇప్పటికీ మూర్ఖంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నాయా జేపీ గారు అస్తసన్యాసం చేస్తారా సో ఏవో ఒకటి ఉన్నాయి కదా ఆ టైంలో జేపీ గారు యాక్టివ్ గానే ఉన్నారు కదా జేపీ గారితో ఎందుకు కలిసి వెళ్ళలేదు మరి ఈజ్ నాట్ కరప్ట్ రైట్ రాష్ట్రం విడిపోయిన ఆదర్శాలు వల్లించడం అన్న నా మాట ఒకసారి అన్న నా మాట ఒకసారి ఆలకించు అధికారంతో స్నేహం కావాలి అలా అధికారంలోకి చంద్రబాబు గారు వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కలగన్నారన్న 2014లో అప్పుడున్న ఫెర్వర్ లో అప్పుడున్న ఫేవర్ లో అసలు ఎవరన్నా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని అనుకున్నారా అన్న డూ యూ థింక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ ఉందా అన్న తెలుగుదేశం నమ్మదు కానీ ఆ 2% స్వింగ్ నేనైతే నమ్ముతా పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చిందని ఎందుకంటే కాపుల ఓట్లు 2% స్వింగ్ వచ్చింది నేను ఇప్పుడు ఏదో చెప్తున్నానన్నా ఒక వ్యక్తి తన ఇంటర్నల్ క్యాడర్ తో మాడుకుంటున్నప్పుడు తన అన్నగారు ఉదంతాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే మీకు తప్పు ఒక వ్యక్తి తన ఇంటర్నల్ క్యాడర్ తో మాడుకుంటా తన అన్నగారికి అన్యాయం చేసుకోవాలని బాధపడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది టెలికాస్ట్ చేయబట్టే పబ్లిక్ లోకి వచ్చింది కదా పబ్లిక్ లోకి రావడం వల్ల చర్చలు అసలు బయట వాళ్ళకి తెలియకూడదని ఎలా వచ్చిందో అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావు నేను ఒకటే అన్నానన్నా ఒకవేళ బయట వాళ్ళకి తెలియకూడదని తెలిసిపోయిందామని నేను మాట్లాడట్లా కానీ అందులో బూత్ అయితే లేదు కదా ఎవరు దేని నుంచైనా స్ఫూర్తి పొందొచ్చు అవునా కాదా తన ఇంట్లో జరిగినటువంటి అంశం నుంచి స్ఫూర్తి పొంది నాకు ఈ బాధ కలిగింది ఈ జాగ్రత్తలు తీసుకోలేదు ఈ రకమైన పరిస్థితులు జరిగినాయని ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అవుననుకున్నా అన్నాను ఒక రోజు నేను ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమాకి సంబంధించి కొత్త స్టోరీతో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళావు కొత్త స్టోరీతో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే నీ పెసరట్టు గురించి ఖచ్చితంగా ఎత్తుతారు ఎస్ఆర్ నో నీ పెసరట్టు వైఫల్యం గురించి నువ్వు ఖచ్చితంగా ఏదో చెప్పాలి ఏమని ఏమంటే నేను మంచి క్యాస్టింగ్ అనుకున్నాను నేను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీద్దాం అనుకున్నాను నేను ఈ రకంగా డైరెక్షన్ తో తీసుకెళ్దాం అనుకున్నాను అనుకోని పరిస్థితుల్లో నా పెసరట్టు ఇలా మారిపోయిందని నువ్వు చెప్తూనే కొత్త తెలగతో చెప్పాలి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో అన్న ఇప్పుడు అలాగే నీ మీద ఏ రకంగా అయితే నీ పెసరట్టు ఫెయిల్యూర్ అనేటువంటి ప్రభావం ఉంటుందో మా మీద అలా ఏదో ఒక అట్టు పెదారాజ్యం అట్టు ఉంది కదన్న దాని సంబంధం ఏదో మాట్లాడుకుంటాం కదన్న అది మాట్లాడుకోగానే మీరు చిరంజీవి గారు తెర మీద తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఫండమెంటల్ గా డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే అది ఇంటర్నల్ మీటింగ్ అని నువ్వు అంటున్నావు పబ్లిక్ డొమైన్ లోకి అది అవైలబుల్ మీటింగ్ అది ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ ఎ పబ్లిక్ అడ్రస్ జనాలతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అక్కడ కాబట్టి మీ ఇంప్రెషన్ ఏంటి ఓహో ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు ఇన్ని ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నావు అంటే ఏంటి బేసిస్ అనే దాన్ని బట్టి కదా అనాలిసిస్ ఉంటది ఓహో ఇంటర్నల్ మీటింగ్ లే ఒక ఎలక్షన్ మీటింగ్ లో డైరెక్ట్ గా ఎగ్జిస్టింగ్ సీఎం తలక నరికేయాలి కాల్చిపోయాలి అన్న దానికంటే ఇదేమన్నా భూతాన్నా ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడక నేను ఎక్కడ చూడలేదన్నా తలక నరికేయాలి కాల్చిపోయాలని సీఎం గురించి మాట్లాడినప్పుడు ప్రతిపక్ష బాధ్యతతోన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి ఎవరు కొడతావన్నా చంపుతావన్నా నేను ఎప్పుడు వ్యతిరేకమే ప్రజాస్వామ్యంలో చర్చలే ఉంటాయి బెదిరింపులు ఉండవు చంపడాలు ఉండవు అది నేను నమ్ముతా జగన్ అన్నాడా ఇంకోడు అన్నాడు ఎవరైనా సరే నేను దాన్ని ఖండిస్తా జగన్ గారు మాట్లాడడం తప్ప కదన్నా ఖచ్చితంగా తప్పు రైట్ అని ఎవరన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వ్యక్తి ఎవరనేది కాదు భావజాలం ఏంటనేది నేను ప్రశ్నిస్తా ఫ్యూడల్ భావజాలం అప్రజాస్వామికమైనటువంటి భాష రాజ్యాంగ ఇతర ప్రవర్తన ఏదైనా సరే నేను ఖండిస్తా అది ఎవరి నుంచి వచ్చినా ఖండిస్తా అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ మీరు ఇంకో పోస్ట్ లో తప్పెవరు చేసిన ఒప్పుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి మీ కార్యకర్తలు రౌడీస్ ఉన్నారు మా కార్యకర్తలు ఎంతమంది మీద రౌడీ షీట్లు మీరు చూసినారన్నా రౌడీజం అంటే టెర్రరైజింగ్ పీపుల్ అని అంటున్నాను నేను ఇప్పుడు ఇప్పటికీ నా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి తెలుసుగా మరి ఏం చేయమంటావు రోజు కనీసం
40-50 మందిని నేను బ్లాక్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఒక ఒక నంబర్ అయితే ఇప్పుడు అసలు సగం పని చేయదు. ఈ టెర్రరైజింగ్ యాక్టివిటీ అనేది ఒక పార్టీకే కన్ఫైన్ ఉందా అన్న? ఇంక మీకు వైసీపీలో గానీ టీడీపీలో గానీ బెదిరించే బూతులు తిట్టే వాళ్ళు ఎవరు కనపడలా నీకు? నీ దాకా మేమే కనపడ్డాం. ఒక విషయం ఏంటంటే మీ వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే నా ఫోన్ నంబర్ తీసుకెళ్లి మీ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేయడం. అన్నప్పుడు నువ్వు లోకేష్ గారిని ఒక్క మాట తిట్టన్నా, సాయంత్రం నీ నెంబర్ టీడీపీ వాళ్ళు పేజీల్లో కాదు పోస్టర్లో ఏం చేస్తారన్నా? ఇప్పుడే అంటే చర్య ఎవరు చేసినా తప్పే కాదు, పూర్తమైన చర్య ఎవరు చేసినా తప్పే, మా వాళ్ళు కాదు ఎవరు చేసిన తప్పని అంటే నేను సమర్థించను. లోకేష్ గురించి నేను చాలా సార్లు మాట్లాడాను, ఎంత మతి లేకుండా టీడీపీ వాళ్ళదా ఇంతవరకు నాకు ఫోన్ చేసి బెదిరించే ఇంతవరకు అయితే నాకెవడు ఫోన్ చేసి బెదిరించలే. మొన్న కూడా అవార్డుల విషయంలో చాలా మాట్లాడాను నేను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను, అసలు ఆ బాలకృష్ణ సినిమాకి ఎందుకు అవార్డు వచ్చిందని మాట్లాడాము, అయినా నాకెవడు బెదిరింపుకాలు అయితే చేయలేదే. అంటే వాళ్ళు బెదిరింపులు చేస్తా కూడా మిమ్మల్ని తిట్టేవని ఆనందానికి కూడా మా పేర్లో వాడుకుంటారేమో సార్ చూసుకో అన్న. వాళ్ళు కూడా నేను తిట్టేసి జయపారుస్తానన్నారే లాస్ట్ లో కరమగాలి అలక్కదన్న. ఇప్పుడు నువ్వు జనరలైజ్డ్ గా చూస్తే ఫోన్ చేసేవారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నీకే తెలియదు. ఒకవేళ టీడీపీ నీవే పగ తీర్చుకోవడం నీకు ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టా లాస్ట్ లో జయపు వస్తారని అనుకో అన్న, అది కూడా మా ఖాతాలో నేను చెప్తావు కదన్నా, నువ్వు అది కూడా మా ఖాతాలో నేను చెప్తావు కదా. హలో అన్న చెప్పన్నా. అన్న రెండు చేతులు కలిపితేనే తప్పట్లన్నా, మీరు గాని మేము గాని ఎవరైనా సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాల గురించి ఖచ్చితంగా మీ మేధస్సును వాడి మీరు సూచన ప్రాయంగా జనసేనకు సూచనలు ఇస్తే మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పౌరుడి కింద మీ సూచనలను నిత్యం తీసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా. మా ఊళ్ళు మానసికంగా రెచ్చగొట్టడానికి మాత్రమే మీ చర్యలు ఉంటే మాత్రం తదుపరి చర్యలను కూడా మీరు యాక్సెప్ట్ చేసే విధానం ఉండాలి తప్ప ఖచ్చితంగా కత్తి గారు లైవ్ లోంచి డిస్కనెక్ట్ అయ్యారు కనుక సాధ్యాపసాధ్యాలు మనం పక్కన పెడితే ఇలాంటి వాటికి విమర్శలకు మన వాళ్ళు బీభత్సంగా స్పందించి తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని. 1-10 సార్లు వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్లన్నీ నాకు పెట్టి మీరు ఈ రకంగా నన్ను లైవ్ లైవ్ పెట్టించి వంతు కూడా బాగలేదు. అది మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఇంకా మన వాళ్ళు ఉత్సాహవంతులు ఉన్నారా 10 మంది, వాళ్ళు కూడా మేము కూడా కళ్యాణ్ దిలీప్లా లైవ్ లైవ్ పెడతాం, వాళ్ళ తిరిగి వెళ్ళొచ్చు కదా, ఎందుకు నాకు స్క్రీన్ షాట్లు పెట్టి నన్ను రెచ్చగొడతారు ఈ రకంగా లైవ్ లైవ్ పెట్టిస్తారు. మీడియా వాళ్ళు ఏమో వెంటనే నేను తుపాకు లెట్టు బెదిరించాను, తోటా లెట్టు బెదిరించాను, కత్తి లెట్టు పొడిచేసాను ఏమో ఆర్టికల్స్ రోజంతా కూడా జనసేనకు జలక్ మళ్ళీ మలక్ అని మానవులు దొరికింది అవకాశం పొరపాటు చీచిచ్చి ఏదైనా దొరకనిడికి మాకు సంబంధం లేదు అని చెప్పి అంటే ప్రెస్ నోట్లు వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. నా మా అన్న నన్ను ఉన్నవకుండా ఇంటికి వాళ్ళంతా నాకు ఉన్నా మరి సాటిస్ఫైడ్ మన కూరలంతా కత్తన్న లైవ్ డిస్కస్ చేసుకుని నేను ఏం చేయను? మీడియా వాళ్ళు ఏమో కత్తి అని పిలిచిన నన్ను పిలవరు, నా చేతిలో ఉందో చెప్పండి. ఒకవేళ పిలుస్తాను కానీ మన వాళ్ళు